నమస్కారం ఏవిఎన్ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ ప్రకటనపై దుమారం. మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు కేసీఆర్ ప్రభుత్వాన్ని అంటున్న దళిత సంఘాలు. జవహర్ నగర్ లో మంత్రి కేజీఆర్ పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. రాజ్యాంగం పనికిరాదన్న కేసీఆర్ పై ఈటల ఫైర్, కేసీఆర్ కు ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరిక. కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నిరసన, ఢిల్లీలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన బండి సంజయ్. ఇక వివరాలకు వెళ్తే, భారత రాజ్యాంగాన్ని మార్చాలని జాతికి విజ్ఞప్తి చేస్తున్నామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో నిన్న కేసీఆర్ చేసిన ప్రకటన దుమారం రేపుతుంది. కేసీఆర్ ప్రకటనను దళిత బహుజన మేధావులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ ఈ ప్రకటన చేయడం వెనుక పెద్ద కుట్రే ఉందని దళిత బహుజన వేత్తలు అంటున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిడ్డలు పడ్డట్లుగా తన మనసులో ఉన్న రాజ్యాంగ మార్పును బయటపెడుతూనే ఉత్తర భారతదేశంలో ఉన్న రాజ్యాంగ వ్యతిరేకులకు అగ్రకుల భూస్వాములను ఆకర్షించే పనిలో పడ్డ కేసీఆర్ ఈ ప్రకటన చేశారని అంటున్నారు. దేశంలో మరో మనుధర్మ వారసత్వం కోసం కేసీఆర్ పోటీ పడుతున్న రాజ్యాంగంలో ఆర్టికల్ 3 బాబాసాహెబ్ అంబేద్కర్ రాయకుంటే తెలంగాణ వచ్చేదే కాదని పలుమార్లు చెప్పిన కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యాంగాన్ని మార్చాలని అనడంలో అర్థమేమిటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనుధర్మ శాస్త్రం ప్రకారమే కేసీఆర్ పాలన కొనసాగుతుందని, పూర్తిగా మనుధర్మ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని అంటున్నారు. మొదటి కేబినెట్ లో ఎస్సీలకు ఒకరికి మాత్రమే మంత్రి పదవి ఇచ్చి వెంటనే ఆరోపణ నేపథ్యంలో బర్తరఫ్ చేశారు. మహిళలకు మంత్రి పదవిలో అవకాశం ఇవ్వలేదు. అరే వారసత్వాన్ని రెండోసారి కూడా కేవలం ఒక్కరికి మాత్రమే ఎస్సీలకు అవకాశాన్నిచ్చి విమర్శల నేపథ్యంలో మహిళలకు కూడా అవకాశం ఇచ్చారు. అలాగే కొత్త రాష్ట్రానికి మంచి అధికారులు అనే నేపథ్యం బీసీ ఎస్సీ ఎస్టీలకు సరైన పోస్టింగ్లు ఇవ్వకుండా వేధించారు. అటు చీఫ్ సెక్రటరీ నుండి డీజీపీ వరకు చూస్తే ఏ ఒక్క బహుజన వర్గం వారికి అవకాశం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ అధికారులు లేకుండా చూశారు. ఇటీవల ఒక ఐఏఎస్ అధికారికి అవకాశం ఇచ్చి ఢంకా బజాయించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ బీసీ వర్గాల నుండి చీఫ్ సెక్రటరీలుగా డీజీపీలుగా పనిచేశారు. జిల్లాలో కలెక్టర్గా కూడా కొన్ని కులాల కోటరీలకు అవకాశం ఇచ్చారు. కానీ తెలంగాణలో మనుధర్మ శాస్త్రం ప్రకారం పాలన కొనసాగుతుంది. అంతేకాకుండా దళితులను నిండా ముంచారనే వాదన బలంగా వినిపిస్తుంది. తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి దళితుడే అన్న నినాదంతో తొలి దగా జరిగింది. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఆ పథకాన్ని అటకెక్కించిన ఘనత కేసీఆర్కి దక్కిందన్నారు. ఇప్పుడు దళిత బంధు పేరిట మరో నాటకం. ముఖ్యమంత్రి మాటల ప్రకారం అప్పుడే దళిత బంధు దళితులందరికీ అందినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. తెలంగాణలో దళితులు లక్షాధికారులు అయినట్లు, ఇక మిగిలింది భారతదేశమే అన్నట్లు కట్టుకథలు, మాటల గారడితో దళితులను అత్యధికంగా వంచనకు గురి చేస్తుంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని దళిత బహుజన మేధావులు ధ్వజమెత్తుతున్నారు. రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేయాలి, ఒక కొత్త దిశలో మనం నడవాలి, కొత్త రాజ్యాంగం ఈ దేశానికి కావాలని ఎంత బాధ్యత రహితమైన వ్యాఖ్యలు చేసిందో వాటికి నిరసనగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు అందరం, అదేవిధంగా రకరకాల ప్రజా సంఘాలు అందరం కలిసి నిరసన తెలిపి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలనుకుంటున్నారు? ఈరోజు కేవలం తెలంగాణ ప్రజలకే కాదు, యావత్ దేశానికి ఆయన వివరించి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఎవరి వల్ల తెలంగాణ అవతరించింది? ఆర్టికల్ 3 భారత రాజ్యాంగంలో రాయడం వల్లనే ఈరోజు తెలంగాణ అనే ఒక హక్కును మనం పోరాడి సంపాదించుకున్నాం. ఆ విషయం కేసీఆర్ తెలియదా? అదేవిధంగా మరి ఈరోజు ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ఆ సీట్ లో కూర్చుంటున్నాడు, అది కూడా రాజ్యాంగంలో రూపొందించడం వల్లనే, ఈ ఆర్టికల్స్ అన్ని కూడా రాజ్యాంగంలో పొందుపరచడం వల్లనే ఈరోజు ముఖ్యమంత్రి ఆ సీట్ లో కూర్చుంటున్నాడు. ఈరోజు మహిళలు కాని, బీసీలు కాని, ఎస్సీలు కాని, ఎస్టీలు కాని, మైనారిటీలు కాని, ఇంకెంతో మంది పేదలు కులాలకు మతాలకు ఆర్థిక అర్హతలకు అతీతంగా ఈరోజు చట్ట సభలో కూర్చుంటున్నారంటే, అదే విధంగా మరి ఐఏఎస్ పనికి రాకుండా చేసింది మీరు మీ పరిపాలన కాలం. ఇప్పటి వరకు భారతదేశం ఒక గొప్ప రాజ్యాంగాన్ని సాధించుకున్నదంటే దానికి కారణం మహాత్మా జ్యోతిబా ఫూలే గారి పోరాటం, దానికి కారణం ఛత్రపతి సాహూజీ మహారాజు గారి పోరాటం, దానికి కారణం
परम पूज्य डॉक्टर बाबा साहब अंबेडकर गारी पोराट वीलु मुगुरे 108 संवत्सराल पोराटम चेसिन ओक राज्यांगं अलांटि राज्यांगान्नि मीरु मार्चालंटुन्नारंटे भारतदेशंलो उन्नटुवंटि बहुजनुल मनोभावालनु गायपरचडमे ఈ దేశ మూలవాసుల మనోభావాలను గాయపరచడమే భారతదేశంలో 92.5% గా ఉన్నటువంటి మనుషులకు మానవ హక్కును ప్రసాదించినటువంటి భారత రాజ్యాన్ని మార్చాలన్న వెనుక నీ ఉద్దేశం ఏంటి అప్పటి వరకు భారతదేశంలో 92.5% మంది ప్రజలకు కనీస మానవ హక్కులు లేవు మీ బ్రాహ్మణవాద రాజ్యాంగం వల్ల भारत राज अमल में तरह बाबा साहेब अंबेडकर गारी कृषि वालु शात मंदिर प्रजक हकल अवकाश का अवकाश अंदकू भारत देश बड़ी उतर देश तला कारण भारत देश बीसी अभिवृद्धि चंदक बीसी अभिवृद्धि चंदकाल अंत का भारत राज मार्चारो दिन फेल दाँ अमल आपे भारत राज మేచల్ మల్కాజ్గిరి జిల్లా కాపురం మండల జవహర్ నగర్ లో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో జవహర్ నగర్ లో విద్య, వైద్యం, నీటి సదుపాయాలు, రోడ్లు, కరెంటు మొదలగు సదుపాయాలు అన్నిటినీ ప్రజలకు అందుబాటులో తెస్తామని హామీ ఇచ్చారు. హామీలకు కట్టుబడి చిత్తశుద్ధితో పనిచేసే ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. మేచల్ జిల్లా అభివృద్ధికి మంత్రి చాముకూర మల్లారెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి కేటీఆర్ కొనియాడారు. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మీ ఆరోగ్యం బాగుండాలన్న ఉద్దేశంతో మనం ఒక ఆలోచనతో కొన్ని పనులు చేశాం. మీరు నేను చెప్తే నమ్మలేరు, కానీ ఒకసారి మీకు వివరంగా చెప్పాల్సిన బాధ్యత డంపియార్డ్ విషయంలో నా మీద ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉండే గుట్టలు గుట్టలుగా పేరుకొనిపోయిన చెత్త వల్ల ప్రమాదం రాకూడదు, ఆ వాసన తగ్గాలి అన్న ఉద్దేశంతో మొత్తం గ్రీన్ క్యాపింగ్ అనే పేరిట పర్యావరణ హితంగా ఉండేందుకు 147 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్యాపింగ్ మొత్తం కూడా పూర్తి చేసి దానిలోకి మళ్ళీ నీళ్ళు వచ్చి పడ్డా, వర్షం వచ్చి పడ్డా కిందికి వచ్చే నీళ్ళను, కిందికి వచ్చే మురికి నీటిని మరి అరికట్టే విధంగా 147 కోట్ల రూపాయలతో క్యాపింగ్ చేసినాం. దానివల్ల వాసన రాకుండా ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా చేసుకున్నాం. రెండో పని ఏం చేసినామంటే అందులోంచి గతంలో వచ్చిన మురికి నీరు ఏదైతే చుట్టుపక్కల ఉన్న చెరువులన్నింటినీ కలుషితం చేసిందో 250 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ లిషెట్ ట్రీట్మెంట్ అంటారని ఆ మురికి నీరు ఆ చెత్త కుప్పలోంచి వచ్చిన మురికి నీరు ఏదైతే ఉన్నదో చుట్టుపక్కల చెరువుల్ని భూగర్భ జలాన్ని పాడు చేసిందో దాని ట్రీట్మెంట్ కోసం మరొక 250 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ పనులు జరుగుతూ ఉన్నాయి, వాటిని కూడా పూర్తి చేస్తాం. శాశ్వతంగా ఆ సమస్య పోతుంది. దాంతో పాటు మొత్తం సౌత్ ఇండియాలోనే దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సమాజంలో అసమానతలు తొలగిపోయి సమానత్వం రావడం కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పనికిరాదని, దీనిని బంగాళాఖాతంలో పడేయాలని సీఎం కేసీఆర్ అనడాన్ని బీజేపీ నేత, మాజీ మంత్రి, హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ అదే రాజ్యాంగాన్ని దానిని రాసిన అంబేద్కర్ను అవమానించడం దుర్మార్గమని, ఇది కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా అంబేద్కర్ను ప్రజలు దైవంగా ఆరాధిస్తుంటే కేసీఆర్ మాత్రం అవమానిస్తున్నారని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని, అవకాశం వచ్చినప్పుడు కేసీఆర్ కు ప్రజలే కర్ర కాల్చి వాత పెడతారని ఈటల హెచ్చరించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై బీజేపీ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారని, దేశంలో 18 కోట్ల సభ్యత్వం కలిగిన బీజేపీ పార్టీని పట్టుకుని బూతులు తీర్తావా అని ఆయన కేసీఆర్ ను నిలదీశారు. స్కీమ్ ఇచ్చారు, వాళ్ళ సబ్సిడీస్ వస్తారు,
రాజ్యాంగాన్ని మార్చాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆదిలాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, సోయం బాబురావు, బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్ సుబాలసుబ్రహ్మణ్యం, కేంద్ర జలవనరుల విభాగం సలహాదారు వెదిరే శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ సిగ్గు లేకుండా సోయి లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ మూర్ఖుడు సీఎం ఎట్లయ్యాడో అని దేశం ప్రశ్నిస్తుందని, తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని ముట్టుకున్న చూడు ఏమైతుందో తెలుస్తుంది, నీకు రాజ్యాంగం వల్ల వచ్చిన ఇబ్బంది ఏమొచ్చింది కేసీఆర్ అని ప్రశ్నించారు. దళితులంటే నీకెందుకంత చులకనా, అంబేద్కర్ జయంతి వర్ధంతి కార్యక్రమాలను ఎందుకు హాజరు కావు అని ఆయన కేసీఆర్పై ఫైర్ అయ్యారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దళితుడు కాబట్టి పార్లమెంట్లో ఆయన ప్రసంగాన్ని టీఆర్ఎస్ నేతలు బహిష్కరించారని అన్నారు. కేసీఆర్కి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయం సమృద్ధి ఆర్థిక వ్యవస్థపై ప్రసంగించారు. వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్ దేశం స్వయం సమృద్ధి సాధించడానికి ఎలా దోహదం చేస్తుందో వివరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్, బీజేపీ శాసనసభ నాయకులు రాజాసింగ్, శాసనసభ్యులు ఈటెల రాజేందర్, బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్రావు, సీనియర్ నాయకులు రవీంద్ర నాయక్, స్వామిగౌడ్ తదితరులతో పాటు బీజేపీ రాష్ట పదాధికారులు, ముఖ్యమంత్రి నాయకులు వర్చువల్ కార్యక్రమంలో పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీ సందేశాన్ని వీక్షించారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని బీజేపీ నేతలు కార్యకర్తలను అనేక విషయాలపై దిశానిర్దేశం చేశారు. और इसलिए आत्मनिर्भर बने और आत्मनिर्भर भारत की नींव पर एक आधुनिक भारत का निर्माण हो. निर्मला जी ने जो बजट पेश किया है, बाय लार्ज हम देखेंगे उनके लोग हैं, अखबारों में भी देखेंगे, टीवी चैनलों की डिबेट में देखेंगे. बजट का बहुत स्वागत, बहुत सराहना होती है. बजट की चर्चा करेंगे तो सापेक्ष भी होती है, उसको पुरानी बातों को पुनः करेंगे तब पता चलता है. बीते 7 वर्षों में जो निर्णय लिए गए, व्यक्तियों ने गलतियों को सुधारा गया,
उस वजह से आज भारत की अर्थव्यवस्था का निरंतर विस्तार हो रहा है। 7-8 साल पहले भारत की जीडीपी 1,10,000 करोड़ रुपए की थी। आज भारत की अर्थव्यवस्था మంచిర్యాల జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సాపాటి శంకర్ మాట్లాడుతూ జిల్లాలో 312 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, కొన్ని గ్రామ పంచాయతీలలో అభివృద్ధి అరకొరగా ఉందని అన్నారు. కొత్తగా ఏర్పడిన తండాలు, చిన్న పంచాయతీలకు ఆదాయం తక్కువగా ఉండి ఆర్థిక భారం పెరిగి చాలా మంది సర్పంచులు మానసిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు గ్రామ అభివృద్ధిపై దృష్టి పెట్టి వారి బడ్జెట్ నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చినట్లయితే గ్రామ పంచాయతీలు మరింత అభివృద్ధి చెందుతాయని అన్నారు. కాస్పేట మండలంలోని సమగ్ర గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి క్రమం, ఈ క్రమంలో జీపీ సర్పంచ్ గారు, జిల్లా అధ్యక్ష జిల్లా సర్పంచుల ఫోరం అయినటువంటి అధ్యక్షులు మనతో జీపీలకు ఉన్న సమస్యలు, సర్పంచులకు ఉన్న సమస్యల పట్ల వాళ్ళు కొన్ని విషయాలు మనకు తెలియదు. మీరు మంచిర్యాల జిల్లా సర్పంచుల ఫోరం ప్రెసిడెంట్ సపాష్ శంకర్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తండాలు పంచాయతీలు, గూడాలు పంచాయతీలు ఏర్పడ్డ పంచాయతీలకు ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డ పంచాయతీలు కాబట్టి అరకొర నిధులతో ఏదైతే ఎన్నికైన సర్పంచులు మరి అప్లోపాలై సతమతం అవుతున్నారు. మరి గత 3 సంవత్సరాల నుంచి ఏదైతే ప్రభుత్వంచే అభివృద్ధి చెందే ఏదైతే పల్లె పకృత్వర్ణం కావచ్చు, డంపింగ్ యార్డ్ కావచ్చు, మరి స్వచ్ఛవాటి కావచ్చు, ఏదైతే ఎన్ఆర్ఐజెస్ కింద వచ్చిన పథకాలను కూడా మరి చేస్తూ మరి దాంతోపాటు 3 సంవత్సరాల నుంచి కోవిడ్ వచ్చిన కారణంగా మరి ఇక్కడ కొన్ని పంచాయతీలలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అదేంటంటే రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, మరి ఐడాక్స్ కానీ ఇతర ఇతర విషయాలపై మరి స్థానిక ఎమ్మెల్యే కూడా అడగడం జరుగుతుంది. మరి ఎమ్మెల్యే గారు చెప్పే సమాధానం ఏంటంటే మరి 3 సంవత్సరాల నుంచి కోవిడ్ ప్రభావంతో ఉన్నాం కాబట్టి రాష్ట్రంలో మరి డిఎంటీ ఇద్దరు లేవని చెప్పి చెప్పడం జరుగుతుంది. నిన్న కూడా మరి మా కాస్పేట మండలం నుంచి అందరం సర్పంచులందరూ కలిసి మరి మా ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళుకోవడం జరుగుతుంది. మరి పబ్లిక్లో ఎందుకంటే జనాలు మా మీద ఆశ పెట్టుకొని ఎందుకంటే మీరు అభివృద్ధి చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చినాం కాబట్టి గతంలో ఉన్నట్టుగా మరి చిన్న పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న పంచాయతీలు ఇక్కడే కావచ్చు, లేకుంటే కోటపల్లి మండలం కావచ్చు, లేకుంటే జన్నారాయణ కావచ్చు, కొన్ని పంచాయతీలలో తండాలు గూడాలు ఏర్పడిన పంచాయతీలకి ఏదైతే ఇస్తున్నా 30 నుంచి 70 వేల మరి వస్తున్న నిధులకు సరిపోవట్లేదు. దాంతో పాటు ట్రాక్టర్కు మరి పేమెంట్కి కట్టాల్సి వస్తుంది, ఇంటి ఛార్జెస్ కట్టాల్సి వస్తుంది, అదే కాకుండా మల్లెపల్లికి జీతాలు కట్టాల్సి వస్తుంది. ఆ కొన్ని పంచాయతీల్లో కూడా అదనంగా సర్పంచులు అప్పులు చేసేసి మరి అభివృద్ధి చేసే స్థాయిలో మరి వస్తున్నారు. మరి అప్పుల పాలై మరి నానా రకాలుగా ఏదైతున్నారు. దాంతోపాటు ఏదైతే ఉప సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందికరమైంది. నిన్నగాక మొన్న కొబ్బరమిల్లి డిస్ట్రిక్ట్ రెప్పల మండలంలో నుండి కొబ్బరవెల్లి గ్రామ పంచాయతీలో జరిగిన విషయం ఏంటంటే గతంలో 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేసుకొచ్చిన పనులన్నీ కూడా మరి చెక్కులకు వేధిస్తున్నాడు ఉప సర్పంచ్ చెప్పేసి అవిశ్వాసం పెట్టడంతో అక్కడున్న ఉప సర్పంచ్ ఎవరైతే ఉన్నారో అతను మరి ఉత్సవాలు జరుపుకుంటూ అదే కాకుండా ఫోన్లో మరి పోస్ట్ పెట్టడం వల్ల ఆ ఇబ్బందికి గురై సర్పంచ్ కూడా చనిపోవడం జరిగింది. మరి చాలా మంది సర్పంచ్ ఏంటంటే రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా మందమరి మండలం అందుగుల్లపేట గ్రామ పంచాయతీలో ప్రాథమిక ఉన్నత పాఠశాలను చదువులోనే కాకుండా పర్యావరణంలో కూడా నెంబర్ 1గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ. ఈ సందర్భంగా ఆయన మా ఏవిఎన్ టీవీతో మాట్లాడుతూ పాఠశాలలో ఉన్న క్రమశిక్షణ, ఆవరణలో ఉన్న వృక్షాల పెంపకం తీరును వివరించారు. ఈ క్రమంలో మధ్యాహ్నం వేళ విశ్రాంతి సమయంలో ఉపాధ్యాయులు విద్యార్థులు మా పని మా బాధ్యతగా తామంతా స్కూల్ అభివృద్ధికై అవసరమైన సేవలు చేస్తున్నామని చెప్పారు. ఇందుకు తోడు గ్రామ సర్పంచ్ కార్యదర్శి ప్రజల సహకారం కూడా ఉందని అన్నారు. పాఠశాల అభివృద్ధి దశలోకి తీసుకెళ్తున్నామని ఆయన చెప్పారు. మాది అంగులపేట్ స్కూల్. మా స్కూల్లో టీచర్లు విద్య మంచిగా చెప్తున్నారు. చుట్టూ చెట్లు ఉన్నాయి. రోజు చెట్లు నాటి వాటికి నీళ్లు పోసి మంచిగా పెంచుతున్నాం. గడ్డి ఉంటే పీకిస్తున్నాం. మా టీచర్లు వారి పిల్లలలా మంచిగా చూసుకుంటున్నారు. రోజు ఆడిపిస్తున్నారు, మంచిగా చదువు చెప్తున్నారు. మధ్యాహ్నం భోజనం కూడా మంచిగా పెడుతున్నారు. మా
మా స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు బాలసభ కూడా జరుగుతుంది. బాలసభలో కథలు పాటలు పద్యాలు చెబుతాం. టీచర్ మంచిగా చెప్తున్నారని ఇంటికి పోయినాక తల్లిదండ్రులకు చెబుతాం. ఈ యొక్క హరిత వనంగా తీర్చిదిద్దడం జరిగింది. దానికి స్థానిక సర్పంచ్ గారు మరియు వార్డు సభ్యులు అందరూ సహకరిస్తున్నారు. మేము ఈ యొక్క దాదాపు ఒక 100 చెట్లను పాఠశాల లోపల పెంచి పాఠశాలను పచ్చదనంగా చేయడం జరిగింది. ఈ యొక్క చెట్లను పెంచడానికి మా యొక్క ప్రతి విద్యార్థికి ఒక బాధ్యత ఇచ్చి, మా యొక్క ఉపాధ్యాయులకు కూడా చెట్లను దత్తత ఇచ్చి, వారి యొక్క పర్యవేక్షణలో రోజు నిత్యం టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై రేవంత్ రెడ్డి వేసిన పీలుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. డ్రగ్స్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి సహకరించట్లేదని, ఈ కేసులో కీలక వ్యక్తుల ప్రమేయం ఉందని పిటిషనర్ తరఫున న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. డ్రగ్స్ కేసులో పత్రాలు వివరాలను ప్రభుత్వం ఇవ్వట్లేదని ఈడీ జేడీ అభిషేక్ గోయల్ కోర్టుకు వివరించారు. దీంతో డ్రగ్స్ కేసులో ఎఫ్ఐఆర్లు, దర్యాప్తు అధికారుల రికార్డులతో పాటు పూర్తి వివరాలను ఈడీకి ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. డ్రగ్స్ యువతపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈడీకి సహకరించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. భారత రాజ్యాంగంపై వ్యతిరేకంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ మాటలకు నిరసనగా బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు కొత్త బస్టాండ్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఎస్పీ ఇల్లెందు నియోజకవర్గ అధ్యక్షులు భాదవత్ ప్రతాప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎల్ కాంతారావు, ఇల్లెందు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చిప్పలపల్లి శ్రీనివాసరావు, కామేపల్లి మండల ప్రధాన కార్యదర్శి మానకొండ ఆనందరావు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. దేశ ద్రోహుల నుండి, మతోన్మాదుల నుండి భారత రాజ్యాన్ని కాపాడే బాధ్యత మన అందరి మీద ఉంది. దేశ ప్రజలందరూ మన భారతదేశాన్ని, మన ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. లేదంటే మన భావీ తరాలు మళ్ళీ బానిసలుగా తయారైపోతాం. ఎప్పుడైతే మన తాతలు ముత్తాతలు ఎట్లా బానిసలుగా ఉన్నారో మళ్ళీ అదే స్థాయికి వెళ్ళిపోతాం. కాబట్టి అందరూ ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీలు అగ్రకులాల్లో కూడా పెద్దవారు ఎవరు అందరూ కూడా మన భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన ప్రతి ఒళ్ళది మన బాధ్యత. ఏదో ఒకరికి సంఘానికో ఒక కులానికో కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు, భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా మన భారత రాజ్యాన్ని కాపాడుకోవాలి. అదే మన బాధ్యత. అదే భారత రాజ్యాంగాన్ని మనం కనుక పట్టించుకోకపోతే రాబోయే తరాలు కూడా మన బానిసలుగా తయారైపోయి బాధ్యతగా తయారైపోతాం. కాబట్టి మనం ఖచ్చితంగా మన భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. అది మన బాధ్యత. కేసీఆర్ గారు అయితే ఏం మాట్లాడిందో అది ఖచ్చితంగా ఆయన వెనక్కి తీసుకోవాలి. మాటలు భారత ప్రజలకి కూడా ఆయన క్షమాపణ చెప్పాలి. లేదంటే మేము ఇంకా దీన్ని ఇంకా ఉద్రిక్తత చేస్తాము. ఇదే కనుక కేసీఆర్ కనుక మళ్ళీ మళ్ళీ చెప్పకపోతే, మాకు క్షమాపణ, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే మేము పెద్ద ఎత్తున ఇది పెద్ద ఎత్తున చేస్తాము, ఆందోళన చేస్తాము. మా పార్టీ తరఫున అన్ని కేంద్రాల్లో, రాష్ట్రాల్లో ప్రతి ప్రతి చిన్న చిన్న గ్రామాలలో కూడా ఈ కేసీఆర్కి నిరసనగా మేము నిరసనకి తెలియజేస్తామని కోరుకుంటాము. మనువాద సిద్ధాంతాన్ని ఏదైతే మనస్ఫూర్తిని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజేశారో దాన్ని మళ్ళీ తీసుకురావాలని బీజేపీ ఇటు టీఆర్ఎస్ ఇద్దరు కూడా కుట్ర పన్నుతున్నాయి. అది ప్రజలకి ఏమో వాళ్ళు మోసం చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళ మీద, వీళ్ళు వాళ్ళ మీద అనుకుంటారు. కానీ ఇద్దరు కూడా తోడు దొంగలే. వీళ్ళంతా ఒకటేగా కలుసుకొని ఏదైతే బహుజన కులాలు ఏమున్నాయో వాళ్ళకి అడగదొక్కాలనేది చేయాలని అంటున్నారు. కాబట్టి బహుజనులు అందరూ కూడా ఏకం అయ్యి మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఉంది. దానికి మనం ఎంతటైనా మేము అందరం ఎంతటైనా తగ్గిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం. కానీ మా భారత రాజ్యాంగాన్ని మేము ఖచ్చితంగా కాపాడుకుంటామని బహుజన సమాజ పార్టీ తరఫున మేము అందరం కోరుకుంటాం. జై భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని. భారత రాజ్యాంగం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అసభ్యకర అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కామారెడ్డి జిల్లాలో బీబీపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి, దేశానికి అన్ని హక్కులు కల్పించి ఓటు అనే హక్కుతో అధికారంలోకి వచ్చిన సీఎం మాట్లాడే మాటలు వింటుంటే యావత్ దేశ ప్రజలు సిగ్గుతో తలదించుకోవాల్సింది వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీబీపేట మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మీరు ఇలాంటి తాగుబోతు మాటలు మానుకొని
దేశానికి సేవ చేస్తూ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అందరికీ అమలు చేస్తూ సేవ చేయాలని కోరుకుంటూ, మరియు ఈ మీరు చేసినటువంటి వ్యాఖ్యలను వెనుకకి తీసుకొని, మరియు ఈ విధంగా మీరు చేసినటువంటి మోసపూరితమైన మాటలను ప్రజలకు రుద్ది ఈ విధమైనటువంటి మాటలు మీరు వెనుకకి తీసుకునేదాకా మేము రాష్ట్ర వ్యాప్తంగా మరియు మండల వ్యాప్తంగా గ్రామ గ్రామాల్లో నిరసన వ్యక్తం చేస్తామని కోరుకుంటున్నాను. నిరసనగా ఇక్కడ MRO ఆఫీసు మన బీపేట్ మండల్లో MRO గారికి వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. కాబట్టి దీన్ని మీరు గుర్తెరిగి కంపల్సరిగా మీరు ఈరోజు నైట్ వరకు క్షమాపణ చెప్పి మన అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి మీరు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను. భారత రాజ్యాంగాన్ని అవమానించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ SSL జిల్లా చైర్మన్ నరకుడు వెంకటయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పాలతో కడిగి పూలమాలలు వేసి వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి వర్ధన్నపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని చెప్పారు. ప్రపంచ దేశాలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ రచనలు అనుసరిస్తూ పలు దేశాలలో రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నటువంటి తరుణంలో కళ్ళకు కావరం వచ్చి దళిత జాతిని అవమానపరిచిన కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు Article 3 ప్రకారం ఏదైతే భారత రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి జరుగుతుందని అప్పుడు రచించినటువంటి అంబేద్కర్ గారు పుణ్యమాని ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఈరోజు ముఖ్యమంత్రి పీఠంలో ఉండి కళ్ళకు కావరం వచ్చి మాట్లాడుతున్నావు, వెంటనే దళిత జాతికి క్షమాపణ చెప్పకపోతే మీ మంత్రులను ఎమ్మెల్యేలను ఎక్కడ బయట తిరిగనిచ్చే కార్యక్రమం ఉండదని తెలియజేస్తున్నాం. తక్షణమే మరి మొదటి నుంచి దళిత జాతి అంటే చిన్న చూపున్నది నీకు. డాక్టర్ రాజాయను ఉప ముఖ్యమంత్రిని నిర్దాక్షిణ్యంగా మరి పదవి నుంచి తప్పించినావు. ఏ ఒక్కరోజు అంబేద్కర్ గారికి పూలమాల ఇష్ట పాపాన పోలేదు. మరి దళితులంటే నీకు మరి అంత అలసుగా ఉంది, కనుక తక్షణమే రాజ్యాంగాన్ని మార్చాలన్న నీవు మరి వెంటనే దళిత జాతికి క్షమాపణ చెప్పాలని మరి ప్రతిజ్ఞాముఖంగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ ప్రకటనపై దుమారం. మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు కేసీఆర్ ప్రభుత్వానంటున్న దళిత సంఘాలు. జవహర్ నగర్ లో మంత్రి కేటీఆర్ పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. రాజ్యాంగం పనికిరాదన్న కేసీఆర్ పై ఈటల ఫైర్, కేసీఆర్ కు ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరిక. కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నిరసన, ఢిల్లీలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన బండి సంజయ్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి AVN TV. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.